హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. త్వరలో జరగబోతున్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1కి యూస్ఫుల్ అయ్యేటటువంటి మన జాబ్ని డిసైడ్ చేసేటటువంటి అత్యధిక మార్కులను స్కోర్ చేసేటటువంటి సబ్జెక్ట్ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షలు వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్, ఇవన్నీ కలిపి కేవలం 99 రూపాయలకే 6 నెలల వ్యవధితో సురేష్ సార్ క్లాసెస్ యాప్లో ఉన్నాయి. సో మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ తెలియచేయండి. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్, తెలంగాణలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి ఉద్యమాలు అంటున్నాం. తెలంగాణ ఉద్యమాలు, తెలంగాణలో తొలి నక్సలైట్ వరంగల్కు చెందినటువంటి గాబ్రియల్ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నటువంటి కొండపల్లి సీతారామయ్య ఇక్కడ ఉన్నటువంటి తొలి నక్సలైడ్గా పేర్కొంటున్నాం. అతనితో పాటు ఉన్నటువంటి మరొక వ్యక్తి కేజీ సత్యమూర్తి, వీళ్ళు తెలంగాణలో తొలి నక్సలైట్లుగా మనం చెప్పుకుంటున్నాం. ఇదే హైదరాబాద్ గడ్డ పైన, ఇదే తెలంగాణలో మరొక ఉద్యమం జరిగింది. ఏ ఉద్యమం జరిగింది అంటే 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమం జరిగింది. తెలంగాణ తొలిదశ ఉద్యమం అంటున్నాం. తెలంగాణ తొలిదశ ఉద్యమం జరిగింది. ఎప్పుడు జరిగింది? 1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమం జరిగింది. దీన్నే మనం ఏమంటున్నాం? జై తెలంగాణ ఉద్యమం అంటున్నాం. ఈ జై తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది. ఈ ఉద్యమంలో 369 మంది విద్యార్థులు వాళ్ళ ప్రాణాలను బలివ్వడం జరిగింది. ఆనాడు దుర్మార్గుడైనటువంటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి పాశవికంగా అనిచేసినటువంటి ఉద్యమం 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమం. కాబట్టి అందశ్రీ లాంటి వాళ్ళు పాటలు రాసిరు, ఆత్మగల్ల మన తెలంగాణకు 69 గ్రహణం, 369 విద్యార్థుల బలిదానం. ఆ పెద్ద ఎత్తున జరిగినటువంటి ఉద్యమం తెలంగాణ తొలిదశ ఉద్యమం, 1969 ఉద్యమం, జై తెలంగాణ ఉద్యమం అంటాం. 369 మంది విద్యార్థులు తమ ప్రాణాలను గడ్డిపోచలుగా ఇచ్చేసినటువంటి ఉద్యమం. ఆనాడు దుర్మార్గుడు కాసు బ్రహ్మానందరెడ్డి పాశవికంగా అనిచేసినటువంటి ఉద్యమం. ఎవరు చేసిరు ఉద్యమాన్ని? ఇక్కడున్నటువంటి ఉద్యోగులు చేసిరు. ఆ ఉద్యోగులకు నాయకత్వం వహించినటువంటి నాయకుడే కేఆర్ ఆమోస్. ఏ సంస్థ తరఫున? TNGOS, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ తరఫున. ఎవరండి? కేఆర్ ఆమోస్. అదేవిధంగా విద్యార్థులు ఈ ఉద్యమాన్ని చేసిరు. విద్యార్థులు ఈ ఉద్యమాన్ని చేస్తే వీళ్లకు నాయకులు మల్లికార్జున్ శ్రీధర్ రెడ్డి. 1969లో శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు ఏం నినాదం ఇచ్చారు? క్విట్ తెలంగాణ, ఆంధ్ర వాళ్ళరా తెలంగాణ వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు క్విట్ తెలంగాణ అని నినాదాన్ని ఇచ్చారు. ఏ సంస్థ తరఫున వీళ్ళు ఉద్యమం చేశారు? తెలంగాణ సపరేటిస్టుల తరఫున ఉద్యమాన్ని చేశారు. ఎవరి తరఫున? తెలంగాణ సపరేటిస్టుల తరఫున ఉద్యమం చేశారు. ఇదే ఉద్యమాన్ని ఇంకెవరు చేశారు? ఇక్కడ ఉన్నటువంటి మేధావులు చేశారు. ఎవరు అప్పుడున్నటువంటి మేధావులు? సిద్దిపేటకు చెందినటువంటి అడ్వకేట్ అనంతుల మదన్ మోహన్. ఆనాడు 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమంలో తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ అనే సంస్థను స్థాపించాను. ఇదే అనంతుల మదన్ మోహన్ తెలంగాణ ప్రజా సమితిగా ఆ సంస్థను మార్చిండు. ఇదే 1969 ఉద్యమాన్ని చేసినటువంటి రాజకీయ నాయకులు ఎవరంటారు? ఆనాడు ప్రధాన పాత్ర పోషించినటువంటి రాజకీయ నాయకులు, ఒకటి మర్రి చెన్నారెడ్డి. ఫైర్ ఈటర్గా 1969 ఉద్యమాన్ని నడిపించినటువంటి నాయకుడు మర్రి చెన్నారెడ్డి. ఏ పార్టీ తరఫున? తెలంగాణ ప్రజా సమితి. అదేవిధంగా కొండ లక్ష్మణ్ బాపూజీ
కొండా లక్ష్మణ్ బాపూజీ ఆనాడు ఉద్యమాన్ని నడిపించింది. ఏ పార్టీ తరఫున కొండా లక్ష్మణ్ బాపూజీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరఫున, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరఫున, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొండా లక్ష్మణ్ బాపూజీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమాన్ని నడిపించింది. 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమంలో 369 మంది విద్యార్థులు ఆత్మార్పణం చేయబడ్డారు, హత్య చేయబడ్డారు ప్రభుత్వం చేత. ఆనాడు ఉద్యమాన్ని నడిపించినటువంటి వ్యక్తులు విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, రాజకీయ నాయకులు. టిఎన్జిఓస్ లాంటి సంస్థ కేఆర్ ఆమోస్ ఆధ్వర్యంలో ఉద్యమం చేసింది. మల్లికార్జున్ శ్రీధర్ రెడ్డి లాంటి విద్యార్థి నాయకుల ఆధ్వర్యంలో ఉద్యమం జరిగింది. మేధావులైనటువంటి అనంతుల మదన్ మోహన్, తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్, తెలంగాణ ప్రజాసమితి లాంటి సంస్థను స్థాపించాడు. మరి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితిలో కీలక పాత్ర పోషించాడు. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కొరకు తన మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అనే పార్టీని స్థాపించాడు. అంత పెద్ద ఎత్తున ఈ గడ్డపైన ఏం జరిగినాయి? ఉద్యమాలు జరిగినాయి. ఇదే తెలంగాణ గడ్డపైన జరిగినటువంటి మరొక ప్రధానమైనటువంటి ఉద్యమం జై ఆంధ్ర అనేటటువంటి ఉద్యమం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి మేము విడిపోతామని చెప్పేసి ఏ ఉద్యమం జరిగింది? జై ఆంధ్ర అనే ఉద్యమం జరిగింది. ఎప్పుడు జరిగింది? 1972 సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే అని చెప్పేసి అనేది. 1972 సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే అని తీర్పు ఇవ్వడంతో ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి నాయకులు విజయవాడ కేంద్రంగా కాకాని వెంకటరత్నం నేతృత్వంలో ఏ ఉద్యమాన్ని ప్రారంభించారు? జై ఆంధ్ర అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ హైదరాబాద్ గడ్డపైన, ఈ తెలంగాణ గడ్డపైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక ఉద్యమాలు జరిగినాయి. హైదరాబాద్ తొలి స్వతంత్ర సంగ్రామం జరిగింది. ఇదే హైదరాబాద్లో వాహబీ ఉద్యమం జరిగింది, చందా రైల్వే ఉద్యమం జరిగింది, ఆదివాసీ ఉద్యమం జరిగింది, గిరిజన ఉద్యమం జరిగింది, ఆది హిందూ ఉద్యమం జరిగింది, శుద్ధి ఉద్యమం జరిగింది, అదేవిధంగా చందా రైల్వే ఉద్యమం జరిగింది, తెలంగాణ తొలిదశ ఉద్యమం జరిగింది, నక్సలైట్ ఉద్యమం జరిగింది, ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుండి విద్యార్థులు వందే మాతర ఉద్యమాన్ని చేశారు. 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమం జరిగింది, నక్సలైట్ ఉద్యమం జరిగింది, అదేవిధంగా జై ఆంధ్ర అనే ఉద్యమం జరిగింది. ఎవరి నేతృత్వంలో? కాకాని వెంకటరత్నం నేతృత్వంలో జరిగింది. అంతకుముందు ఇంకేం ఉద్యమం జరిగింది? విశాలాంధ్ర అనే ఒక కొత్త భావనను తీసుకొచ్చింది. విశాలాంధ్ర అనే ఉద్యమం జరిగింది. ఎవరు తీసుకొచ్చారు విశాలాంధ్ర అనే ఉద్యమాన్ని? 1949 ఒక దురాలోచనతో ఉన్నటువంటి అయ్యదేవర కాళేశ్వరరావు లాంటి వాళ్ళు, విశాలాంధ్ర అనే ఉద్యమాన్ని తీసుకొచ్చారు. అట్లా విశాలాంధ్ర ఉద్యమం జరిగింది. వాళ్ళేమో మద్రాస్ రాష్ట్రంతో ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం చేసుకున్నారు, ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడరు. ఆంధ్ర రాష్ట్రం తర్వాత అట్లనే ఉండకుండా విశాలాంధ్ర అనే మరి ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇదే తెలంగాణ గడ్డపైన అతిపెద్ద ఉద్యమం, మనమందరం కళ్ళతో చూసినటువంటి ఉద్యమం, మనమందరం పాల్గొన్నటువంటి ఉద్యమం, తెలంగాణ మలిదశ ఉద్యమం జరిగింది. ఏ ఉద్యమం? తెలంగాణ మలిదశ ఉద్యమం జరిగింది. ఎప్పుడు జరిగింది? తెలంగాణ మలిదశ ఉద్యమం 2009 నుండి 2014 మధ్యకాలంలో పెద్ద ఎత్తున జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ, దాన్ని మనం ఐకాసా అంటున్నాం, ఐక్య కార్యాచరణ సమితి, ఐకాసా నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఈ ఐకాసాకు జేఏసీకి నాయకుడే ప్రొఫెసర్ ముద్దసాని కోదండరామిరెడ్డి, అతన్నే మనం ప్రొఫెసర్ కోదండరామ్గా పేర్కొంటున్నాం. తెలంగాణ మలిదశ ఉద్యమం పెద్ద ఎత్తున 2009 నుండి 2014 మధ్యలో తెలంగాణ పొలిటికల్ జేఏసీ నేతృత్వంలో ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో పెద్ద ఎత్తున జరిగింది. ఆ తెలంగాణ మలిదశ ఉద్యమంలో భాగంగా అనేక ప్రధానమైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి. ఏం కార్యక్రమాలు జరిగినాయి? సహాయ నిరాకరణ అనే ఉద్యమం జరిగింది. మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకొని జేఏసీ ఏం చేసింది?
సహాయ నిరాకరణ ఉద్యమం చేసింది, మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకుంది. ఇదే జేఏసి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను చైతన్యపరచడానికి పల్లె పల్లె పట్టాలపైకి, పల్లె పల్లె పట్టాలపైకి అనే పేరుతో రైల్ రోకోను నిర్వహించింది. సహాయ నిరాకరణ పల్లె పల్లె పట్టాలపైకి, అదేవిధంగా మిలియన్ మార్చ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ మిలియన్ మార్చ్ 10 లక్షల మందితో అతి పెద్ద ఎత్తున జేఏసి నిర్వహించినటువంటి కార్యక్రమం మిలియన్ మార్చ్. తెలంగాణ ఉద్యమంలో అత్యంత వినూత్నమైనటువంటి కార్యక్రమం. ఏ కార్యక్రమం అండి? మనందరు తెలుసు, వంట వార్పు అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించింది. అదేవిధంగా ప్రపంచ చరిత్ర పుట్టల్లోకి ఎక్కినటువంటి ఉద్యమం సకల జనుల సమ్మె జరిగింది. సకల జనుల సమ్మె, సహాయ నిరాకరణ, పల్లె పల్లె పట్టాలపైకి, మిలియన్ మార్చ్, వంట వార్పు, సకల జనుల సమ్మె, సాగర హారం అనే కార్యక్రమం నిర్వహించింది. ఎవరైతే నిజంగా గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు. 99 రూపాయలకి తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షలు వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్, దాదాపు 800 వీడియోస్ మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. గ్రూప్ 1, 2, 3, 4 ఎస్ఐ కానిస్టేబుల్ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. సహాయ నిరాకరణ పల్లె పల్లె పట్టాలపైకి, మిలియన్ మార్చ్, వంట వార్పు, సకల జనుల సమ్మె, సాగరహారం, సమర దీక్ష సంసద్ యాత్ర సమర దీక్ష సంసద్ యాత్ర సమర దీక్ష సంసద్ యాత్ర సంసద్ యాత్ర సత్యాగ్రహ దీక్ష సత్యాగ్రహ దీక్ష సడక్ బంద్ ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి, తర్వాత రిలే నిరాహార దీక్షలు ఇలాంటి కార్యక్రమాలన్నీ నిర్వహించి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి సంస్థ తెలంగాణ పొలిటికల్ జేఏసి, తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి. ఆనాడు తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని నడిపించింది. ఇంకా తెలంగాణ గడ్డపైన అనేక ఉద్యమాలు జరిగినాయి, కానీ మనకు హైదరాబాద్కు స్వాతంత్రం రావడానికి కారణమైనటువంటి ఉద్యమం, మనందరికీ తెలిసినటువంటి ఉద్యమం జాయిన్ ఇండియా అనే ఉద్యమం. ఏ ఉద్యమం? జాయిన్ ఇండియా ఉద్యమం. ఎప్పుడు జరిగింది జాయిన్ ఇండియా ఉద్యమం? 1946 నుండి 1948 సెప్టెంబర్ 17 వరకు జరిగింది. అంటే జాయిన్ ఇండియా అంటే మనం ఇండియాలో లేము, మనమే దేశంలో ఉన్నాం, హైదరాబాద్ అనేటటువంటి దేశంలో ఉన్నాం. నిజాం అవసరమైతే దీన్ని పాకిస్తాన్లో కలపడానికి సిద్ధంగా ఉన్నాడు అంటున్నాను, కానీ ఎక్కడ కలపడట? ఇండియాలో కలపడట. ఇక్కడున్నటువంటి మన నాయకులు స్వామి రామానంద తీర్థ, మందముల నరసింహరావు, కేవీ రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జమలాపురం కేశవరావు, బూరుగుల రామకృష్ణారావు, మాడపాటి హనుమంతరావు, సూరవరం ప్రతాప్ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళంతా పెద్ద ఎత్తున ఏం చేశారు? ఉద్యమం చేశారు. ఆ ఉద్యమమే జైన్ ఇండియా ఉద్యమం. ఆ జైన్ ఇండియా ఉద్యమం ఫలితంగానే మనకేమొచ్చింది? ఆపరేషన్ పోలో అనేది వచ్చింది. ఎవరు చేశారు జైన్ ఇండియా ఉద్యమాన్ని? హెచ్ఎస్సి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేటటువంటి పార్టీ ఈ జైన్ ఇండియా ఉద్యమాన్ని చేసింది. ఒకవైపు కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసింది, ఇంకోవైపు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ జైన్ ఇండియా అనే ఉద్యమాన్ని చేసింది. ఎవరి ఉద్యమాన్ని నడిపించినటువంటి నాయకుడు? స్వామి రామానంద తీర్థ ఈ ఉద్యమాన్ని నడిపించను. ఈ ఉద్యమాన్ని మనం ఏమన్నాం? జైన్ ఇండియా ఉద్యమంగా పేర్కొన్నాం. ఇదే హైదరాబాద్ గడ్డపైన మరొక ఉద్యమం జరిగింది. ఏ ఉద్యమం? భూదాన్ ఉద్యమం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మన దగ్గర ఏ ఉద్యమం జరిగింది? భూదానోద్యమం జరిగింది. ఎప్పుడు జరిగింది? 1951 ఏప్రిల్ 18 నాడు పాత
నల్గొండ జిల్లాలోని పోచంపల్లి, దాన్ని ఇప్పుడు మనం ఏమంటున్నాం, భూదాన్ పోచంపల్లి అంటున్నాం. ఇక్కత్ వస్త్రాలకు, ఆసియా రుమాల్కు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం భూదాన్ పోచంపల్లి. ఇదే హైదరాబాద్ గడ్డ పైన 1951 April 18 నాడు ఏ ఉద్యమం జరిగింది, భూదాన్ ఉద్యమం. ఎక్కడ ప్రారంభమైంది, భూదాన్ పోచంపల్లి. ఎవరు భూదాన్ ఉద్యమ పితామహుడు, ఆచార్య వినోబా భావే. ఆచార్య వినోబా ప్రారంభించినటువంటి ఉద్యమం భూదాన్ ఉద్యమం. సర్వోదయ కార్యక్రమంలో భాగంగా ప్రారంభమైంది. ఎవరు మొట్టమొదటిసారిగా భూమిని దానం చేసింది, వెదిరే రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు 100 ఎకరాల భూమిని దానం చేసి ఏ ఉద్యమానికి ప్రాణం పోసిరు, భూదాన్ ఉద్యమానికి ప్రాణం పోసిరు. ఆ భూదాన్ ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది, ఇప్పుడున్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి అనే మండలం, దాన్ని భూదాన్ పోచంపల్లిగా పేర్కొంటున్నాం. ఇదే భూదాన్ ఇక్కత్ వస్త్రాలకు ప్రసిద్ధి చెందింది. ఇదే భూదాన్ పోచంపల్లి ఆసియా రుమాల్కు, రుమాల్ అంటే తలపాగలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం భూదాన్ పోచంపల్లి. ఇట్లా ఇదే హైదరాబాద్ గడ్డ పైన అనేక ఉద్యమాలు జరిగినాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా ఇక్కడి ప్రజలను సొంత పరిపాలన కోసం అనేక ఉద్యమాలు జరిగినాయి, అనేక తిరుగుబాట్లు జరిగినాయి, అనేక మంది తమ ప్రాణాలను వదిలిపెట్టేసారు. ఇట్లా హైదరాబాద్, తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. ఒక్కసారి ఆ ఉద్యమాల్ని రివిజన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏ ఉద్యమాలు జరిగినాయి, హైదరాబాద్ తొలి స్వతంత్ర సంగ్రామం తుర్రేబాస్ ఖాన్ నేతృత్వంలో, చందా రైల్వే ఉద్యమం అఘోర్నా చటోపాధ్యాయ ఆధ్వర్యంలో, వహాబీ ఉద్యమం ముబారిజుద్దౌలా ఆధ్వర్యంలో, వందే మాతర ఉద్యమం పివి నరసింహారావు లాంటి వాళ్ళ ఆధ్వర్యంలో, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం రావి, బద్దం, మగ్దుం లాంటి వాళ్ళ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఆర్య సమాజ్ చేసినటువంటి శుద్ధి ఉద్యమం పండిత చంద్రపాల్ లాంటి వాళ్ళ ఆధ్వర్యంలో, గిరిజన ఉద్యమం రామ్జీ గోండు, కొమరం భీముల ఆధ్వర్యంలో, ఆది హిందూ ఉద్యమం భాగ్యారెడ్డి వర్మ, ఆ తర్వాత వచ్చినటువంటి బిఎస్ వెంకట్రావు, అరిగే రామస్వామి ఇలాంటి వాళ్ళ ఆధ్వర్యంలో ఆది హిందూ ఉద్యమం జరిగింది. గ్రంథాలయ ఉద్యమం కొమ్మరాజు లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు ఇక్కడున్నటువంటి వాళ్ళ నేతృత్వంలో గ్రంథాలయ ఉద్యమం, ఆ తర్వాత వచ్చినటువంటి పత్రికల ఉద్యమం మౌల్వి మోహీబ్ హుసేన్, ఆ తర్వాత వచ్చినటువంటి సూరవరం ప్రతాప్ రెడ్డి, మాడపాటి హనుమంతరావు లాంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఈ ఉద్యమాలను చేశారు. అదేవిధంగా ముల్కీ ఉద్యమం మహారాజా కిషన్ పర్షాద్ ముల్కీ ఉద్యమ పితామహుడుగా, ఆ తర్వాత వచ్చినటువంటి ముల్కీ ఉద్యమం బుచ్చే నేతృత్వంలో, నక్సల్ బరి ఉద్యమం చారు మజుందార్, కాను సన్యాల్, కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తుల ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆర్ఎస్యు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ చేసినటువంటి ఉద్యమం నక్సలైట్ ఉద్యమం, తెలంగాణ తొలిదశ 1969 ఉద్యమం విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, రాజకీయ నాయకులు చేసినటువంటి ఉద్యమం 1969 తెలంగాణ ఉద్యమం, దాన్ని జై తెలంగాణ ఉద్యమం అని అంటున్నాం. అదేవిధంగా జయాంధ్ర ఉద్యమం కాకాని వెంకటరత్నం నేతృత్వంలో 1972 విజయవాడ కేంద్రంగా జరిగినటువంటి ఉద్యమం జై ఆంధ్ర ఉద్యమం, 1949 అయ్యదేవర కాళేశ్వరరావు లాంటి వాళ్ళు ప్రారంభించిన ఉద్యమం విశాలాంధ్ర ఉద్యమం, తెలంగాణ మలిదర్శ ఉద్యమం 2009 నుండి 2014 మధ్యకాలంలో జేఏసీ ఏర్పడి ప్రొఫెసర్ కోదండరాం చైర్మన్గా, తెలంగాణ పొలిటికల్ జేఏసీ, తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. సహాయ నిరాకరణ, పల్లె పల్లె పట్టాలపైకి, మిలియన్ మార్చ్, పంట వార్పు, సకల జనుల సమ్మె, సాగరహారం, సమర దీక్ష, సంసద్ యాత్ర, సత్యాగ్రహ దీక్ష, సడక్ బంద్, రిలే నిరాహార దీక్షలు, సకల జనుల భేరి, సకల జనుల భేరి ఇలాంటి సభల ద్వారా ప్రజలను చైతన్యపరిచినటువంటి ఉద్యమం తెలంగాణ మలిదర్శ ఉద్యమం. అదేవిధంగా జైన్ ఇండియా ఉద్యమం హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో, స్వామి రామానంద తీర్థ నేతృత్వంలో భారత్లో హైదరాబాద్ను విలీనం చేయాలని చెప్పేసి నిజాంకు రజాకారులకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమం జైన్ ఇండియా ఉద్యమం. అదేవిధంగా ఇదే హైదరాబాద్లో ప్రారంభమైనటువంటి ఉద్యమం భూదాన్ ఉద్యమం. ఆచార్య వినోబా భావే భూదాన్ ఉద్యమ పితామహునిగా నల్గొండ జిల్లాలోని భూదాన్ పోచంపల్లిలో 1951 April 18 నాడు ప్రారంభమైనటువంటి అతిపెద్ద ఉద్యమం భూదాన్ ఉద్యమం. వెదిరే రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు 100 ఎకరాల భూమిని దానం చేసి దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి ఉద్యమం
భూదానోద్యమం, ఇట్లా ఎవరైతే కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ అవుతున్నారో, ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తెలవాల్సినటువంటి సబ్జెక్ట్ తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం. ఇది ఆషామాషి సబ్జెక్ట్ కాదు, 150 మార్కులకు సపరేట్ పేపర్గా ఉంది. మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ చదివినా ఖచ్చితంగా మనకు సపరేట్ పేపర్ ఉంది. సో తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి 33 జిల్లాల సమాచారం గత పోటీ పరీక్షల వివరణ 99 రూపాయలకి ఇస్తున్నాను. అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇంతకుముందు కూడా చెప్పాను, జాబ్ కోసం కాదు నాలెడ్జ్ కోసం చదువుదాం. 800 వీడియోస్ ఉన్నాయి. ఈ క్లాసెస్ వింటే ఖచ్చితంగా మీకు తెలంగాణ పైన పూర్తి అవగాహన వస్తుంది. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఒక్కసారి ప్లేస్టోర్కి వెళ్ళండి, సురేశ్వర క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, మీ ఉద్యోగాన్ని పొందండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్, ఐ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.